Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే వ్యాపర్ క్లాసెస్ ఓకేనా సో మీకు వచ్చేసి స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తున్నాను మనకు జావా అనేది ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను కదా సో మరి మనం వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం చేయాలి ఓన్లీ ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకుని అండ్ క్లాసెస్ని బేస్ చేసుకుని మాత్రమే మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి కదా బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒరిజినల్గా బై గా జావా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు ఓకేనా సో వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ మిగిలిన వన్ పర్సెంట్ ఉంది కదా ఆ వన్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు అని చెప్పడానికి ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఒక ఆప్షన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏం లేదండి మనకు సింపుల్గా ఈ ఎయిట్ డేటా టైప్స్ ఫస్ట్ ఫాల్ వచ్చేసి బైట్ షార్ట్ ఇన్ లాంగ్ ఫ్లోర్ డబుల్ క్యార్ బులియన్ సో ఇక్కడ ఈ ఎయిట్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిట్ డేటా టైప్స్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్స్ కావు ఓకేనా సో ప్రిమిటివ్ డేటా టైప్స్ కదా సో వీటిని బేస్ చేసుకుని మనకి ఏంటంటే జావా అనేది నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మిగిలిన వన్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు అని మనం చెప్పు చెప్పగలం ఓకేనా బట్ ఇప్పుడు మనకు అలా కాకుండా మనం ఏం చేయాలనుకుంటే జావా ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి సో దానికోసం వచ్చేసి మనం ఈ వ్రాపర్ క్లాసెస్ని యూస్ చేయగలం ఓకేనా సో సింపుల్గా చెప్పాలంటే ఏమిటండి ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేయాలి లేదా ఆబ్జెక్ట్స్ని మళ్ళీ ప్రిమిటివ్ డేటా లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం సింపుల్గా ఈ వ్రాపర్ క్లాసెస్ని యూస్ చేయడం జరుగుతుంది ఓకే సో చూడండి మళ్ళీ సింపుల్గా చెప్తాను ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి ఆబ్జెక్ట్స్కి లేదా ఆబ్జెక్ట్స్ నుంచి ప్రిమిటివ్ డేటా టైప్స్కి కన్వర్ట్ చేయడానికి మనం ర్యాపర్ క్లాసెస్ని యూజ్ చేస్తాం సో మనకు కంప్లీట్గా వచ్చేసి ఎయిట్ టైప్స్ ఆఫ్ ర్యాపర్ క్లాసెస్ ఉన్నాయి అవి ఏంటంటే మనకు బైట్ షార్ట్ ఇంటిజర్ లాంగ్ ఫ్లోట్ డబుల్ క్యారెక్టర్ బులియన్ సో మనం బైట్ ప్రిమిటివ్ డేటా టైప్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి బైట్ వ్యాపర్ క్లాస్ని యూజ్ చేస్తాం విధంగా షార్ట్ కోసం వచ్చేసి మనం షార్ట్ ఇంటి కోసం అయితే మనం వచ్చేసి ఇంటీజర్ లాంగ్ కోసం లాంగ్ ఫ్లోట్ ఫ్లోట్ సో ఇవన్నీ మనకి ఏం నేమ్స్ ఈజీగా గుర్తుంటాయి మనకు డేటా టైప్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో మనకు క్లాస్ నేమ్ కూడా అదే ఉంటుంది బట్ ఇది వచ్చేసి క్లాస్ కాబట్టి మనం స్టాండర్డ్గా ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ లాగా ఇస్తాం అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి ఇంటికి మనకు వచ్చేసి ఇంటిచర్ ఉంటుంది అండ్ క్యార్కి వచ్చేసి మనకు క్యారెక్టర్ ఉంటుంది ఈ టూ తప్ప మిగిలిన అన్ని మనకు ఈక్వల్గా ఉంటాయి ఓకేనా సో ఇది మీరు ఫ్రెండ్స్ మాకు వచ్చేసి వ్రాపర్ క్లాస్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ సో ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి ఆబ్జెక్ట్కి కన్వర్ట్ చేయడానికి లేదా ఆబ్జెక్ట్ నుంచి ప్రిమిటివ్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి మనం ఈ వ్రాపర్ క్లాసెస్ని యూజ్ చేస్తాం సో ఇప్పుడు ఆ వ్రాపర్ ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం సో దానికోసం వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్ సింపుల్గా వేపర్ క్లాస్ సారీ వేపర్ క్లాస్ డెమో అని చేస్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జిబిషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మెయిన్ మెథడ్ రాస్తున్నాను పబ్లిక్ స్టాటిక్ సో ఇది వచ్చేసి మనకు మెయిన్ మీద కూడా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ప్రిమిటివ్ డేటా టైప్ని క్రియేట్ చేద్దాం సో ప్రిమిటివ్ డేటా టైప్ని క్రియేట్ చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది సో దాని తర్వాత క్లాస్ క్లాస్ని యూజ్ చేసి ఆ ప్రిమిటివ్ డేటా టైప్ని ఆబ్జెక్ట్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాం అండ్ ఆ ఆబ్జెక్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం అనేది చెప్పి నేను సింపుల్గా చూపించాలనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను యాజ్ ఇట్ గా ఇంటర్ టైప్ ఆఫ్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను సో దానికోసం వచ్చేసి ఇంటర్ డేటా టైప్ తీసుకున్నాను ఇంట్ అండ్ నేను వచ్చేసి ఎక్సిక ఇస్తున్నాను అండ్ దీని యొక్క వాల్యూ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తున్నాను అంటే ట్వంటీ అని ఇస్తున్నాను ఓకేనా సో చూడండి ఇంట్ ఎక్స్ ఈక్వస్ టు ట్వంటీ అనేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి కదా సో ఈ ప్రింట్ చేయడానికి మనం వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని యూజ్ చేస్తాం సో సిస్టమ్ డాట్ అవుట్ సో సిస్టమ్ డాట్ అట్ ప్రింటర్ అని యూజ్ చేస్తున్నాను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అండ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేసాను ఓకేనా సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అండ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను అప్పుడు మనకి ఏమవుతుంది ఎక్స్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూని స్టోర్ చేసుకున్నామో మనం ట్వంటీ అనేది ఆ వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది కదా సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా వేరియబుల్ని క్రియేట్ చేస్తాం ఓకే ఇది వచ్చేసి మనకి ఏంటి ఆబ్జెక్ట్స్ కాదు మనం ఒకవేళ ఈ డేటా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం వ్యాపర్ క్లాసెస్ యూజ్ చేస్తాము అని చెప్పాను కదా సో ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు చూపించాను కదా ఇంటీజర్ కోసం అయితే మనం ఏ క్లాస్ డేటా టైప్ సంబంధించి మనము ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటే దానికోసం ఏ క్లాస్ యూజ్ చేస్తాము ఇంటీజర్ అనే క్లాస్ని కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా వచ్చేసి చూడండి ఇంటి ఎక్సైజ్ అని ఉంది కదా సో ఇప్పుడు ఇంటీజర్ క్లాస్ చేస్తున్నాను ఇంటీజర్ ఓకేనా ఇంటీజర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇంకొక రిఫరెన్స్ వేరియబుల్ యొక్క వచ్చేసి వై అని ఇస్తున్నాను ఇంటీజర్ వై ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చేసాను ఓకేనా ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఏ వాల్యూ స్టోర్ అయ్యింది ట్వంటీ అనే వాల్యూ స్టోర్ అయ్యింది ఓకే సో ఈ ట్వంటీ అనే వే వాల్యూని నేనేం చేస్తున్నాను అంటే ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను దేని ద్వారా ఇంటీజర్ అనే వ్యాపర్ క్లాస్ ద్వారా సో దానికోసం వచ్చేసి ఇంటీజర్ అని ఇచ్చేసాను అండ్ వై ఈక్వస్టు ఎక్స్ని ఇచ్చేసాను ఈ ఎక్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయి ఆ ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయడానికి దానికి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ని వై అని ఇచ్చేసాను సో ఇప్పుడు సింపుల్ సిస్టమ్ నాకు అవుట్డోర్ ప్రింట్ ఆఫ్ వై అని ఇచ్చినట్టు మనకు సేమ్ ఇంతకుముందు ఏదైతే అవుట్పుట్ ప్రింట్ అయిందో మనకి ఇప్పుడు కూడా యాజ్ ఇస్ అలాగే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది సో ఇప్పుడు చూడండి వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ లో మళ్ళీ సేమ్ ట్వంటీ అనేది ప్రింట్ అవడం జరిగింది సో ఇక్కడ మీరు ఒకటే మెయిన్గా గమనించాల్సింది మనం సింపుల్గా ప్రిమిటివ్ డేటా టైప్ నుంచి ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటే వ్రాపర్ క్లాస్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ నేను ఇంటి టైప్ ని మనము ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తాం దానికోసం వచ్చేసి ఇంటీజర్ని ని యూజ్ చేశాను ఇంటీజర్ ఎక్స్ ఈక్వెస్ టు వై అని ఇచ్చేసాను ఓకేనా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఫాలో చేసి ఇక్కడ మనం ఏం చేశాము డైరెక్ట్ ఇంటీజర్ వైకోస్ట్ అని చేసాం కదా సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మనకు వచ్చేసి ఆటో బాక్సింగ్ అని పిలవడం జరుగుతుంది ఆటో బాక్సింగ్ ఓకేనా సో ఇక్కడ మనకి ఏమైనా చదువుతుంది అంటే ప్రా ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు ఏం చేసాము ఇంటీజర్ వైస్ కోస్ట్ ఎక్స్ అని ఇచ్చేసినప్పుడు నాకు డేటా టైప్ అనేది ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయ్యింది అని చెప్పాను కదా సో ఇప్పుడు మనకేం చదువుతుంది అంటే ఇంటర్నల్గా ఓకేనా సో ఇంటర్నల్గా మనకు ఈ ఎక్స్ అనే వాల్యూ మనకు ఆబ్జెక్ట్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది అని చూసినట్టయితే మనకు ఇంటీజర్ వై ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏంటి అంటే సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి మనం ఇంతకుముందు ఇంటీజర్ ఎక్స్ఈస్ కోస్ట్ వై అని ఇచ్చేసాం కదా సారీ వైఈస్ కోస్ట్ ఎక్స్ అనే చేసాం కదా సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఆటో బాక్సింగ్ అని పిలుస్తాము బై డిఫాల్ట్ గా మనకు ఒరిజినల్ గా ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏంటి అని చూసినట్లయితే ఇంటీజర్ వై ఈజ్ ఈవెస్ టు ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో ఎక్స్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని వైలో స్టోర్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి అవుట్పుట్ చూసినట్టు మనకు యాజెస్ ట్వంటీ అనేది ప్రింట్ అయింది సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంటీజర్ వై ఈక్వస్ టు ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సో ఇదంతా మనకు రా స్టార్టింగ్లో రాసేవాళ్ళం ఓకేనా బట్ మనకు నెక్స్ట్ వచ్చిన అప్డేట్లో లో ఏమైందంటే ఇదంటే ఆటోమేటిక్గా జరిగేలాగా బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్గా జరిగేలాగా మనకు డెవలప్ చేయడం జరిగింది సో దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా కంప్లీట్గా ఇంటీజర్ వై ఈక్స్ ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేసి కంప్లీట్ గా రాయకుండా మనం ఈజీగా ఉండేలాగా రాస్తున్నాం అదేలా సో ఇప్పుడు దానికోసం మనం వచ్చేసి సింపుల్గా ఇంటీజర్ వై ఈక్వస్ టు ఎక్స్ అని రాసిస్తున్నాం ఓకేనా సో ఇంటీజర్ వై ఈక్వస్టు ఎక్స్ అని రాయడం వల్ల ఏమవుతుంటే మనకి ఇంతకు ముందు వచ్చి మనం ఏదైతే ప్రాసెస్ చేసాం అదే ప్రాసెస్ చేస్తున్నాం బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా జరిగిపోయి వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా ఆటో బాక్సింగ్ అని పిలవడం జరుగుతుంది సో మీరు వచ్చేసి ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ ఇంకా ఎక్కడైనా అడిగినా కూడా ఆటో బాక్సింగ్ అంటే ఏం లేదండి సింపుల్గా మనకు వేపర్ క్లాస్ వేపర్ క్లాస్ని యూజ్ చేసి ఒక డేటా టైప్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసినట్టయితే ఆటో బాక్సింగ్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా సో ఇది మనకు వచ్చేసి ఆటో బాక్సింగ్ గురించి అండ్ ఇంకోటి నేను ఏం చెప్పాను మనకు వేపర్ క్లాస్ని యూజ్ చేసి డేటా టైప్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయవచ్చు అండ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ని డేటా టైప్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా సో మనం ఇప్పటి వరకు వేరియబుల్స్ని క్రియేట్ చేసినట్టయితే ఇలా ఎలా క్రియేట్ చేస్తాము ఇంటెక్సీస్కి ట్వంటీ ఇంటి వైజ్ కోసం టెన్ సో ఈ విధంగా మనం వచ్చేసి డైరెక్ట్గా ని స్టోర్ చేసుకున్నాం కదా వేరియబుల్స్లోకి బట్ ఇప్పుడు మనం అలా కాదు ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఒక ని స్టోర్ చేసుకుంటాను ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్లోని వాల్యూని నేను డేటా టైప్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎలా వ్రాపర్ క్లాస్ని యూస్ చేసి ఓకే సో ఇప్పుడు మనం వచ్చేసి దానికి వేరియబుల్ని క్రియేట్ చేద్దాం సారీ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం సో మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మనం క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము అండ్ న్యూ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం అండ్ ఆ ఆబ్జెక్ట్లో వచ్చేసి ఇంటి టైప్ ఆఫ్ వాల్యూ ఉందనుకోండి సో ఇంటి టైప్ ఆఫ్ వాల్యూ నుంచి మనము వ్రాపర్ క్లాస్కి సంబంధించిన క్లాస్ ఏంటి ఇంటీజర్ కదా సో ఇప్పుడు మనం ఇంటీజర్ క్లాస్ యొక్క హెల్ప్ తీసుకుంటాం ఇంటీజర్ ఓకే సో మనం వచ్చేసి బై గా అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మన క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేను తీసుకుంటాం కదా బట్ ఇప్పుడు వచ్చేసి మనము వ్రాపర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వ్యాపర్ క్లాస్లో ఆ డేటా టైప్కి సంబంధించిన క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్లాస్ని యూజ్ చేయాలి సో ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ అని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వస్ టు మనం ముందు ఏం చేస్తాము న్యూ అని ఇవ్వండి యూజ్ చేస్తా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదా సేమ్ యాజ్ గా న్యూ అనక్ ఇవన్నీ యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాజ్ టీచర్ క్లాస్ నేమ్ ఇంటీజర్ సారీ ఇంటీజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ప్యారంటీస్లో వచ్చేసి మనం వాల్యూస్ని పాస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి థర్టీ అనే వాల్యూని పాస్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే మనం వచ్చేసి వాల్యూని క్రియేట్ చేయడం జరిగింది సో మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా ఇక్కడ ఒకసారి నేను ఒకసారి అవుట్పుట్ని చూపి ప్రింట్ చేసి చూపిస్తాను మనకు అవుట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా అనేది సో చూడండి నేను ఏం చేస్తున్నాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్లో థర్టీ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది ఓకేనా సో థర్టీ అనేది ప్రింట్ అయిపోయింది ఓకే మనకు సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది ప్రోగ్రామ్ బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ ఆ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయకుండా ఆ ఆబ్జెక్ట్ని డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్ లాగా కన్వర్ట్ చేసి ప్రిమిటివ్ డేటా టైప్ లాగా నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో కోసం వచ్చేసి మనం సింపుల్ గా ఇంట్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్తున్నాను సో ఎక్స్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం ఇక్కడ వైలో స్టోర్ చేసుకుంటున్నాము సో ఆ వైని ప్రింట్ చేసినప్పుడు మనకు డైరెక్ట్ గా వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది సో ఇక్కడ చూడండి సిస్టమ్ లాంటి అవుట్అట్ ప్రింటే అండ్ ఆఫ్ వై చేశాను సో ఇప్పుడు రన్ పైన క్లిక్ చేస్తున్నాను అవుట్పుట్ చూసినట్టు మనకు వచ్చేసి గా థర్టీ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఇది చూడండి మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకు అంత కంటెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది బట్ ఒక్క ప్లేస్ లో చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి లైన్ అనేది స్ట్రోక్ అయింది ఓకేనా సో మనం రాసిన కంటెంట్ ఏదైతే ఉందో అది స్ట్రైక్ అయింది అంటే మనకు వచ్చేసి ఏదో మిర్ర ఎర్రర్ మిస్టేక్ ఉంది అనేది మనకు చూపిస్తుంది అండ్ దాంతో పాటు దాని కింద మనకు అండర్లైన్ కూడా చూపించడం జరుగుతుంది కదా సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇంటీజర్ అనేది అయితే ఉంటుందో ఆ ఇంటీజర్కి మనకు లైన్ అనేది స్ట్రైక్ అవ్వడం జరిగింది అంటే కంటెక్స్ట్ అనేది స్ట్రైక్ అవ్వడం జరిగింది దాని కింద అండర్లైన్ అవ్వడం జరిగింది కదా సో ఎందుకు అని చూసినట్టయితే చూడండి ద కన్స్ట్రక్టర్ ఇంటీజర్ ఇంట్ ఈజ్ డిప్రికేటెడ్ సిన్స్ వర్షన్ నైన్ సో మనకు జావా యొక్క వర్షన్ నైన్ ఏదైతే వచ్చిందో ఆ నైన్త్ వర్షన్ వచ్చాక మనకు ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో మనకు ఇంటీజర్ అనే కన్స్ట్రక్టర్ అది డిప్రికేట్ అవ్వడం జరిగింది సో మనం వచ్చేసి దీన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సో దీన్ని మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది డిలీట్ అయిపోయింది కదా సో డిలీట్ అయిపోయాక మనం దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం దాన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు బట్ ఇది ఏంటంటే మనకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చేసి బ్రాపర్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు సో దాని గురించి నేను ఈ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బై డీఫాల్ట్ గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మనకు వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్ నుంచి మనకు ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా ఇంటీజర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాం కదా సో ఇంటీజర్ వైక్వస్టు ఎక్స్ అని ఇచ్చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది కదా సో అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మనం ప్రిమిటివ్ డేటా టైప్ కన్వర్ట్ చేయాలనుకుంటే అది కూడా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి మనకు అక్కడ ఎర్ర మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది ఈ మెసేజ్ అనేది ఈ కన్స్ట్రక్టర్ అనేది డిప్రికేట్ అవ్వడం జరిగింది సో దీన్ని మీరు యూస్ చేసుకోకూడదు యూజ్ చేయకూడదు అనేసి మనకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది ఒకవేళ మీరు యూస్ చేసుకోవాలని మీరు చేసుకోవచ్చు బట్ మళ్ళీ వస్తే ఆ అప్డేటెడ్ వర్షన్స్ లో మనకి పని చేయకపోవచ్చు సో ఓకేనా సో దాని ద్వారా మనం ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు సో అందుకే మనకి ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవుతుంది బై ఇప్పుడైతే ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చేసి సింపుల్ గా వ్యాపర్ క్లాస్కి డెమో సో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఓన్లీ ఇంటీజర్ క్లాస్కి సంబంధించిన వేరియబుల్ క్రియేట్ చేస్తా మనం దాన్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేశాం కదా బట్ ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే షార్ట్ కానీ లాంగ్ కానీ ఫ్రూట్ కానీ డబుల్ కానీ కార్ బూలియన్ సో మనకు ఎయిట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఎయిట్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి సేమ్ ఇదే విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో మరి నేను ఇంతకుముందు చెప్పాను కదా ఏం చెప్పాను మనకి వ్యాపర్ క్లాస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము జావాని హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము అని చెప్పాను కదా సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సో మనం వచ్చేసి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాగా కన్వర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం డెవలప్ చేయాలి అనుకుంటే మనం ఈ సింపుల్గా ప్రాపర్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఓకే అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు వచ్చేసి కలెక్షన్స్ అండ్ జెనరిక్స్లో యూజ్ అవుతుంది కలెక్షన్స్ అండ్ జెనరిక్స్ ఓకేనా సో మీకు వచ్చేసి కలెక్షన్ అండ్ జనరిక్స్ టాపిక్ సంబంధించి మీకు ఐడియా లేకపోతే మీరు ఎక్కువ టెన్షన్ పడకండి నేను ఆల్రెడీ వాడికి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాను అక్కడ మీరు చూసినట్టయితే మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకి ఏంటంటే కలెక్షన్స్ అండ్ జెనరిక్స్లో మనకి ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది చూసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము కలెక్షన్స్ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా సో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్ అంటే మరొకటి వచ్చేసి మనము ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూని లేదా మనం ఏదైనా ఫ్లోట్ వాల్యూస్ ని లేదా మనం వచ్చేసి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని లేదా గ్రూప్ ఆఫ్ బూలియన్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి కలెక్షన్స్ ద్వారా స్టోర్ చేసుకోగలమా స్టోర్ చేసుకోలేము ఎందుకు అవి ఆబ్జెక్ట్స్ కాదు అవి వచ్చేసి మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ కి సంబంధించిన వాల్యూస్ ఓకేనా సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం అంటే జెనరిక్స్ ద్వారా ఈ ఇంటీజర్ వాల్యూస్ ఈ ప్రిమిటివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిమిటివ్ వాల్యూస్ ని జెనరిక్స్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసి నెక్స్ట్ కలెక్షన్స్ లో స్టోర్ చేసుకుంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి అరేలిస్ట్ అనేసి ఒక క్లాస్ ఉంటుంది కదా సో చూడండి అరేలిస్ట్ అని తీసుకుని నెక్స్ట్ యాంగులర్ బ్రాకెట్స్ తీసుకుంటాం ఈ బ్రాకెట్స్ లో మనము ఇంటీజర్ అని పాస్ చేస్తాం ఓకే సో ఇక్కడ ఈ మనం ఇంటీజర్ అని పాస్ చేస్తున్నాం ఈ ఇంటీజర్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇది వ్రాపర్ క్లాస్ ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్ని మనకు గా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్స్ అన్ని మనకు అరే లిస్ట్ లో స్టోర్ అవ్వడం జరుగుతుంది ఓకే ఈ విధంగా మనకు వచ్చేసి జెనరిక్స్ అండ్ కలెక్షన్ లో కూడా మనకు ఈ వ్రాపర్ క్లాసెస్ అనేవి యూజ్ అవుతున్నాయి బట్ అది మనకు తెలియదు ఎందుకు గా జరిగిపోతుంది కాబట్టి అది మనకు తెలియదు సో గా చెప్పాలంటే ఇది ప్రిమిటివ్ డేటా టైప్ ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం మనం వ్రాపర్ క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం జాబ్ అని హండ్రెడ్ పర్సెంట్ ఆబ్జెక్ట్ ఓరియెంటర్ లాగా కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి జెనరిక్స్ని యూస్ చేసి సేమ్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేసి కలెక్షన్స్లో స్టోర్ చేసుకుంటాం సో ఈ టూ థింగ్స్ కోసం మనం మెయిన్గా వ్రాపర్ క్లాసెస్ని యూస్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ డిఫరెన్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా వ్రాపర్ క్లాస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అయితే కామెంట్స్కి అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్